సిగ్గులేదు ఒక ఆడపిల్ల చేతిలో తన్నులు తినడానికి. ఏమే పేషెంట్ అని చెప్పి ఈ హెల్త్ సెంటర్ లో చేరి మా గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తావా? చెప్పిందంతా గుర్తుందిగా. ఇక్కడ కదరా నాయన, లోపలికి చేయాలి. పదా. ఓకే ఓకే. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా మీరు? అదేమిటండి, మీది కాకినాడేగా? కాకినాడ కాదు, విజయవాడ. కరెక్ట్, విజయవాడ గాంధీనగర సెంటర్ లో మనం కలుసుకుంటుండేవాళ్ళం కదూ, గుర్తులేదా? కలుసుకునేవాడవా? అవునండి, ప్రతిరోజు నేను రిక్షాలు అలా వెళ్తుండేవాడిని. మీరు ఎలా వస్తుండేవాళ్ళు? ఇప్పటికైనా గుర్తొచ్చానా? కొంచెం కొంచెం. అమ్మాయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నిజంగా నిన్ను చూస్తుంటే విజయవాడ నడు రోడ్డు మీద నుంచున్నట్టు ఉందనుకో. అన్నట్టు మీ పేరు సుజాత కదూ? కాదు, సుందరి. కరెక్ట్, నేను చెప్పలేదురా. సుందరి, సుందరి అంటే ఈవిడే. నమస్తే. సుందరి అంటే మామూలుగా పేరుకు సుందరి అనుకున్నావురా? మిస్ ఇండియా రావాల్సిన అందం కదూ. ఎంతకి ఏ పని మీద వచ్చారు? వేరే పనే ఉంది, ముఖ్యంగా నీ కోసమే అనుకో. కానీ 10 సంవత్సరాలుగా మా వాడికి పిచ్చి పట్టింది. రాత్రిలో పందిలాగా మూలుగుతాడు, పగల పంది కుక్కులాగా అరుస్తూ తిరుగుతాడు. అరే, ఇప్పుడు బాగానే ఉన్నారే. అప్పుడప్పుడు అలా చెక్కిన బొమ్మలా కూడా ఉంటాడు. ఓహో, అలాగా. అయితే మీరు ముందు మేడంని కలుసుకోండి, అన్ని విషయాలు కనుక్కొని ఆవిడే ఏ పిచ్చో నిర్ణయిస్తారు. అదే మేడం గది, మీరు ముందు వెళ్ళండి, నేను ఫోన్లో చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పదరా, అటు అటు. గుడ్ మార్నింగ్ మేడం. ప్లీజ్ టేక్ ఎ సీట్. నా పేరు గోపి, ఇతను నా ఫ్రెండ్ చిట్టి. వెరీ గ్లాడ్ టు మీట్ యు. ఐ యామ్ డాక్టర్ ప్రాణేశ్. ఇదేనండి వీడికి వచ్చిన జబ్బు. ఈ మధ్య వీడి భార్య విడాకులు ఇచ్చి సర్కస్ కంపెనీలో చేరిపోయింది. అప్పటి నుంచి ఇలా అయిపోయాడు. ఆడ కనిపిస్తే చాలు, ప్రాణేశ్వరి ప్రాణేశ్వరి అంటూ వెంటబడుతున్నాడు. ఇదండి వీడి వరుస, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, వీడి జబ్బు మీరు నయం చేయాలి. మొత్తం పోయేలా నేను చూస్తానుగా. మీరే ఆదుపడకండి, ఇతను మా కూడా ఉంచుతారా లేకపోతే మీరు కూడా ఉంటారా? అదేమిటండి, వీడు నేను ప్యాంటు షర్ట్ లాంటి వాళ్ళు, ఒకరి నుంచి పెట్టి ఒకరు ఉండలేదు. చాలా సంతోషం, మీ ఇద్దరు రూమ్ చూస్తారు. పదండి. జయ 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 మహారాజా, స్వాగతం సుస్వాగతం. దోషీలు ఆపండి ఆపండి. మహారాజా మహారాజా, ఎవరో యుద్ధంలో మరణించినట్టున్నారు. ఓ మై గాడ్, పూర్ లిటిల్ చైల్డ్. ఏమైందండి? ఏం చెప్పమంటారు, ఈమె ఒక మత్స్యలించిన పేషెంట్. మేమెంతగానో రక్షించాలని చూసాం, కానీ ఆత్మహత్య చేసుకుంది. ఇదంతా మా దురదృష్టం. తెలీదు.
క్యారియన్ రండి వెళ్దాం. అది ప్రాణేశ్వరి కాదు గోపి, ప్రాణాలు తీసేది రాక్షసి దయ్యం పిచాచి అన్యాయంగా నా లిల్లిని పొట్టని పెట్టుకుంది. అరే మీరు ఈ రూమ్ లోనే ఉన్నారు, ఏమైంది? నీ మొహం అయింది కొబ్బరి బాండం. ప్రాణేశ్వరి ఎందెందు వెతకిందో ఎందెందో గుండు బాడీ గుండు తుపాకి గుండు. ఏం లేదు మేడం, ద్రోహం చేసిన ప్రాణేశ్వరి గుర్తుకొచ్చింది, కొంచెం పిచ్చి ముదిరింది అంతే. ఓ డోంట్ వెరీ, అవన్నీ మేము ఏం చేస్తాంగా. ఎస్ మేడం. ఈ పేషెంట్ ని తీసుకెళ్లి శ్రీమతి చాలా జాగ్రత్తగా చూడాలి. అలాగే మేడం. మేడం స్టీమ్ బాత్ అంటే నాకు కూడా చాలా ఇష్టం, నేను కూడా తీసుకోవచ్చా? ఓయ్ తప్పకుండా, స్టీమ్ బాత్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆ వీరిని కూడా తీసుకెళ్ళి. కమిన్. ఆ మీరంతా బయటికి వెళ్ళండి. ఇలా కూర్చోండి. ఏమండి మీరు అటు కూర్చోండి, రండి. మీరు పండి, మేము ఆడతాం స్నానం. నన్నే తప్పాలని చూసావా? నేనేముండా నేనేముండా అని వచ్చిన యమధర్మరాజుని ఎదిరించి వచ్చానే. ఇది కారం చేయడం కంకిపోవడం నాకు అర్థం కావట్లేదు. అంటే అదే బుర్ర జీరో అయిపోయింది, నిన్ను చూసారా గుండె ఆగిపోయింది, ఒళ్ళో చేరావా మతే పోయింది. పొండి మీ మాటలో మీరు సుందరి, ఇవాళ హెల్త్ సెంటర్ లో పోయిన అమ్మాయి ఎవరు? ఎవరో ఏవో ఇలా వచ్చింది అలా పోయింది. పాప మతిలేని అమ్మాయి అటుగా. చిచ్చే ఎవరు చెప్పారు? లక్షణమైన అమ్మాయి, నేను మాట్లాడాను కదా, ఏ చెప్పు లేదు. మరి ఎలా చనిపోయింది? అర్ధరాత్రి వేళ ఆత్మహత్య చేసుకుందట. జవాన్ ఎక్కడ పాతి పెట్టారు? పాతి పెట్టి అలవాటే లేదు, స్విమ్మింగ్ పూల్ లో తోసేస్తారు, అదే కొట్టుకుపోతుంది. స్విమ్మింగ్ పూల్ లో తోసేస్తారా?